సీనారాయణ రెడ్డి గారి గురించి ఎన్ని చెప్పుకున్నా మనకు తక్కువే. మహానుభావుడు ఇప్పటికీ నాకు చాలా ఆశ్చర్యమైంది. నేనంటే కళారంగానికి సంబంధించిన కూడా కొన్ని కొన్ని ప్రక్రియలు చూసినప్పుడు ఇది ఒక అద్భుతము, ఇది వీళ్ళకు అపరబ్రహ్మలేమో అనిపిస్తుంది. ఆ రాసేవాళ్ళు అంత గొప్పగా రాస్తే దాన్ని కంపోజ్ చేసిన వాళ్ళు ఇంకా అద్భుతం. పాట ఇట్లా విని వెళ్ళిపోవటం కాదు, ఇట్లా గుండెల్లోకి జారిపోవాలి, మన జీవితంలో కలిసిపోవాలి, అప్పుడే ఆ పాటకు సార్థకత. అలాంటి పాటలు మరి అనేకం ఈ సినిమా రంగంలో ఉన్నాయి. నాకు భువనచంద్ర గారి గురించి చిన్న తెలిసిన విషయం ఒకటి మీ అందరితో పంచుకుంటాను. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి ఇవన్నీ వారపత్రికలు వచ్చేవి, వాటితో పాటు పెరిగిన వాళ్ళం మేము. ఎప్పుడు వారం వస్తుందా, ఆ పత్రిక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకునేవాళ్ళం. మా అక్క చెల్లెళ్ళు, మా కజిన్స్ అందరం ఆ పేపర్ రాగానే ఆ పాన్ దుకాణంలో కొనుక్కునేవాళ్ళం. వాళ్ళు అక్కడ వేలాడ తీసేయాలి. ఎవరు ముందు కొనుక్కుంటారు అంటే అప్పుడు ఒకటి కొనుక్కుంటే అందరూ చదువుకోవాలి, తలొకటి కొనుక్కునేది కాదు. సో ఎవరు తొందరగా కొనుక్కోవాలి, అది చదవాలి, అయిపోతుంది అప్పటికీ. అంటే సీరియల్స్ అంతా అంత పిచ్చిగా ఉండేది అన్నట్టు. దాంట్లో అన్నిటికన్నా క్రేజీ పేపర్ ఏంటిదంటే విజయ చిత్ర. అట్లా తెలుసు మాస్టర్, మీరు విజయ చిత్రలు అయితే చాలా ఏళ్ళ దాకా నా దగ్గర దాచుకొని ఉన్నాను. అందులోని బొమ్మలు కానీ, అందులోని పాటలు కానీ, అందులోని సినిమా వార్తలు కానీ ఒక అపురూపం ఆ కాలంలో. అది ఎప్పటికీ చెరిగిపోని ముద్ర. మాస్టర్ మీరైతే నాకు అలాగే బాగా జ్ఞాపకం ఉన్నారు. అందులో తమిళ్లో వచ్చిన పాటలు, కన్నడంలో వచ్చిన పాటలు, ఆ పదాలు మాకు పాడటానికి అనుకూలంగా ఉండేది కాదు, అంటే మనకు భాష రాదు కనుక. కానీ తెలుగులో ఆ పాట విన్నప్పుడు స్నేహానికన్నా మిన్న అని ఇంత ఇప్పటిదాకా పాడారు. అట్లాంటి సౌలభ్యం మాకు నిజంగా కల్పించిన మీకు చేతులెత్తి మొక్కుతున్నాను సార్. ఇదంతా దైవదత్తమైన విద్య, కళలన్నీ కూడా నేను అనుకుంటాను. అయితే ఎంత తొందరగా మనం అది గుర్తించి తల్లులు తండ్రులు ప్రోత్సహించండి పిల్లల్ని. కళాభ్యాసం కన్నా మించింది ఇంకేం లేదు. ఇది నేర్చుకుంటే వచ్చేది కాదు, భగవంతుడిచ్చిన ఒక మంచి అద్భుతమైన ఒక నైపుణ్యం. ఆ నైపుణ్యం మనకు ఉందా లేదా ఎంత తొందరగా గుర్తిస్తే అంత బాగా మనం అందులో ఎదగగలం. అందులోనూ సినిమా పాటలతోనే మన జీవితం అంతా ముడిపడి ఉంది. ప్రపంచంలో అద్భుతమైన సినిమాలు సృష్టించింది తెలుగు ఫీల్డ్. ముందు చాలా ఎన్న రాశిలో ఎక్కువ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు వాసిలో కూడా మనం ఎక్కువ అని మనం అన్ని విధాలా నిరూపించుకుంటున్నాం.